ఇక్కడ పిట్టపోరు పిట్టపోరు పిల్లి అన్నటువంటి సామెతే నిజమవుతుంది ఓ పక్కన కృష్ణా వ్యవహారాల్లో కృష్ణా నది మీద వ్యవహారాలలో ఇద్దరం గొడవ పడ్డాం ఆంధ్ర తెలంగాణ అలాగే గోదావరి నదికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆంధ్ర తెలంగాణ గొడవలు పడ్డాం ముందేమని చెప్పాం రాష్ట్ర విభజన సందర్భంలో మనలో ఆ మాత్రం పరిణతి లేదా విజ్ఞత లేదా సింపుల్ అవసరమైతే త్యాగాలు కూడా చేద్దామని చెప్పాం ఫైనల్గా ఏమైంది త్యాగాలు పక్కకెళ్ళి తన్నులాటలైనాయి దాని పరిణామ క్రమం చివరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్నాం వివిధ ట్రిబ్యునళ్ళలో కేసుల మీద కేసులు పెట్టుకున్నాం ఇది ఒక కర్ణాటక త తమిళనాడు తరహా లాగా ఒక పాతికేళ్లు కొట్టుకుని ఆ తర్వాత ఓ కావేరీ బోర్డు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం కాకుండా అది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఆ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడైతే వేగంగానే డెసిషన్ జరుగుతోంది ఏదైతే రెండోసారి కూడా అపెక్స్ కమిటీల మీటింగులు పూర్తయిన తర్వాత కృష్ణా బోర్డు గోదావరి బోర్డు ఇక ఆ బోర్డులే తేల్చబోతున్నాయి ఎంత నీళ్లు ఉన్నాయి ఎంత వాటా ఇవ్వాలి వాటా అయితే క్లియర్ ఇంతకుముందు మొదట్లో విభజన సందర్భంలో చట్ట ప్రకారం ఎంత నీళ్ళైతే పర్సంటేజ్ ఉందో ఇక పైన ఎప్పుడొచ్చినా అదే పర్సంటేజీని ఖచ్చితంగా లెక్కలు కట్టిస్తారు ఇప్పుడు ఏంటంటే ఓ చొక్క వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు ఓ చొక్క మనం ఎక్కువ వాడుకుంటున్నామంటూ ఆంధ్ర తెలంగాణలో ఎవరికాళ్ళు తిట్టుకుంటూ ఉండేటప్పటికి చివరికి వేరే వాళ్ళు కొలిచి పోసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు గోదావరి బోర్డుకు సంబంధించి ఇదే జరగబోతోంది దీని మీద కూడా ఒక త్వరలో ఆర్డ్రస్ ఇవ్వబోతు ఉన్నారు కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నిర్మించిన నిర్మిస్తున్న ప్రాజెక్టుల పర్యవేక్షణ అధికారాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించినట్లే ఇప్పుడు గోదావరి నది మీద ఉభయ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా గోదావరి నది యాజమాన్య సంస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జల సంఘం అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ జలశక్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు అయితే స్పష్టతతో ఉన్నాయి అంటే ఇక సాగదీసి ఇద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితి కాకుండా ఇకపైన ఏ రూల్ ప్రకారం అయితే నీళ్లు అనేది పంపకం ముందు డిసైడ్ అయిందో ఆ రూల్ ప్రకారం అమలు చేసే బాధ్యత ఇక కేంద్రం చేతుల్లోకి వెళుతుంది కేంద్రం అనేకంటే కూడా ఈ బోర్డు చేతిలోకి వెళ్తుంది వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు కానీ కేంద్రానికి జవాబుదారి ఇక కాసేపు మనోళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడో అక్కడోళ్ళు అక్కడ ధర్నాలు చేసుకుంటుండే పనికొస్తే తప్పించి మన చేతిలో ఉన్నటువంటి విచక్షణని మనంతటా మనమే కొట్టుకుని పక్కనకి ఇచ్చేసామన్నది ఇక్కడ స్పష్టం